అందరూ సోషల్ పోస్ట్ డాట్ సబ్స్క్రైబ్ చేయండి రాజు గారి సంతానం ఎంతమంది వాళ్ళేం చేస్తారో తెలుసా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణానంతరం ఆయనకు సంబంధించి ఎవరికీ తెలియని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇందులో ముఖ్యంగా ఆయన ఫ్యామిలీ విషయాలు అయితే అవి ఏమిటో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణంరాజు విజయనగర సామ్రాజ్య వారసులు అందుకే వారి పేరు వెనకాల రాజు అనేది ఉంటుంది సినిమా రంగంలో ఆయన సృష్టించిన సంచలనాలు ఎలాంటివో తెలిసిందే అంతేకాదండోయ్ రాజకీయ వేత్తగా కూడా సేవలందించిన ఘనత కృష్ణంరాజు గారిది ఆయన సినీ కెరీర్ ని పక్కన పెట్టి ఫ్యామిలీ విషయానికి వస్తే కృష్ణం రాజుకి మొత్తం ఐదుగురు పిల్లలు ఉన్నారు అది ఎలా అంటే ఎంగేజ్లోనే సీతాదేవితో వివాహం జరిగింది ఆమె వారి బంధువుల అమ్మాయి కావడం విశేషం ఆమెకి పిల్లలు లేరు దీంతో ప్రశాంతి అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు ఆమెకి చాలా కాలం క్రిందటే పెళ్లైంది వారు సినిమాలకు దూరంగా ప్రైవేట్ లైఫ్ ని గడుపుతున్నారు వీరికో పాప కూడా ఉన్నట్టు సమాచారం అయితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో సీతాదేవి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసారు ఆ తర్వాత శ్యామలా గారిని వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఇక ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కృష్ణమరాజు తమ్ముడి కొడుకు ఇలా మొత్తం కృష్ణమరాజుకి ఐదుగురి సంతానం అని చెప్పొచ్చు కృష్ణమరాజు అమ్మాయిని దత్తత తీసుకోవడం ఆయనకు అమ్మాయిల పట్ల ఉన్న గౌరవానికి బాధ్యతకి నిదర్శనంగా నిలుస్తుంది శ్యామలా దేవి గారికి పుట్టిన వాళ్ళలో పెద్ద కూతురు సాయి ప్రసీద రెండో అమ్మాయి సాయి ప్రకీర్తి మూడో అమ్మాయి సాయి ప్రదీప్తి దత్తత తీసుకున్న మరో కూతురు ప్రశాంతి ఉన్నారు అందరి పేర్లు పా అక్షరం మీదనే ఉండటం విశేషం ప్రభాస్ కూడా పా అక్షరంతోనే ఉండటం విశేషం కృష్ణం రాజు గారి భార్య శ్యామలాదేవి తన ముగ్గురు కూతుళ్లపై ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చారు ఇద్దరు అమ్మాయిలు పుట్టాక అబ్బాయిని కనాలని అనుకున్నారట కానీ మళ్లీ పాపే పుట్టిందని చెప్పారు అయితే ఎప్పుడూ వాళ్ళని ఆడపిల్లలు అని ఫీల్ అవ్వలేదు ఎక్కడికెళ్ళినా ముగ్గురు ఆడపిల్లలా అంటే ఎంత అదృష్టవంతురాలు మీరు అని అంటున్నట్టు చెప్పారు అంతేకాదు తాను కృష్ణం గారికి అభిమానిని అని ఆయన్నే పెళ్లి చేసుకోవడం దేవుడిచ్చిన వరమని తెలిపింది ఇక కృష్ణం గారి కుమార్తెల విషయానికి వస్తే పెద్ద కుమార్తె సాయి ప్రసీదని నిర్మాతని చేశారు కృష్ణంరాజు ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంతో ఆమెని నిర్మాతగా పరిచయం చేశారు తన తమ్ముడు సూర్యనారాయణతో కలిసి తాను స్థాపించిన గోపీ కృష్ణ మూవీస్ పతాకం నిర్మాణ బాధ్యతలు ప్రసీదకి అప్పగించారు కృష్ణంరాజు ఈ బ్యానర్ పై మరిన్ని సినిమాలు తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు మిగిలిన ఇద్దరు అమ్మాయిలు కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు ఈ క్రమంలోనే ఊహించని విధంగా కృష్ణంరాజు గారు కన్నుమూయడం అత్యంత బాధాకరం కృష్ణం రాజు గారి కుమార్తె వివరాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్